ఎండలు మండుతున్నాయి, బోర్లన్నీ ఎండిపోయినాయి, పంటలు కూడా తడారిపోతున్నాయి. ఓ దిక్కు బోర్లలో నీళ్లు లేక మరో దిక్కు కాలువల నుంచి నీళ్లు రాక రైతులు కంటతడి పెడుతుర్రు. కళ్ళ ముందే చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే తట్టుకోలేకపోతుర్రు. సాగర్ కాలువనే నమ్ముకున్న రైతులు పంటల మీద ఆశ ఇడిచిపెట్టేసుకున్నారు. నిన్న మొన్నటిదాకా సాగర్ కాల్వ నుంచి నీళ్లొచ్చినా రాకపోయినా బోర్లతోని నెట్టుకొచ్చారు రైతులు. ఇప్పుడు బోర్లు కూడా ఎండిపోవడంతోని కాల్వ నీళ్ల కోసం కష్టపడుతున్నారు. వజీరాబాద్ మేజర్ పరిధిలోని దామరచర్ల మండలంలో ఇప్పటికే 2000 ఎకరాలల్లా వరి పైర్లు మొత్తం ఎండిపోతున్నాయి. కాల్వ నీళ్లు ఎటూ సరిపోతలేవు. వచ్చే కొద్దిపాటి నీళ్లు కూడా ముందు ముందు ఉన్న పొలాలకే సరిపోతున్నాయని నీళ్లందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సగం పొలం ఎండిపోయినాయి, పెట్టుబడైనా వెళ్ళాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా నెల దాకా ఇస్తే బయటపడతాం కాలువ నీళ్లు. 15 రోజులు 20 రోజులు దాకా అయితే నీళ్ళు ఇవ్వాలి. ఇబ్బంది పడకుండా మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నాం. ఎకరానికి 10 ఏళ్ళు పడినాం, 10 ఏళ్ళు దాకా వచ్చినాయి. సాగర్ ఎడమ కాలువ పొడవు 25 కిలోమీటర్లు. అయితే దీని కింద వేలాది ఎకరాలల్లా వరి పంట సాగు చేశారు. దామరచర్లలోని భైరవాణి చెరువు, నాగుల చెరువు కింద 1200 ఎకరాలు, బొత్తలపాలెం, వాచ్యాతండ, కొండ్రపోల్ గ్రామాలల్లా ఇంకో 1000 ఎకరాలలో వరేసారు. ఇప్పటిదాకొచ్చిన సాగర్ నీటితోని పంటల్ని కాపాడుకున్న రైతులు ఇప్పుడు కోతకొచ్చిన పంటల్ని కాపాడుకోలేక మస్తవస్థలు పడుతున్నారు. ఇంకో 15 రోజులు నీళ్ళు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది మా చేతికొచ్చేటట్టుంది. కాకపోతే ఇప్పుడు అక్కడక్కడ ఎండిపోతుంది. మామూలుగా మాకు నాగార్జున సాగర్ కాలం నీళ్ళు ఇచ్చినా కూడా పంటలు చేతికి వస్తాయి, లేదా ఇక్కడ ఏమైనా లిఫ్ట్లు వేసినా కూడా మా చేతికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు ఎండిపోతూనే ఉన్నాయి పొలాలు. ఏప్రిల్ 15 వరకు మాత్రం నీళ్ళు ఇస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు పంటలు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ మండలం మొత్తం ఆల్మోస్ట్ ఇలానే ఉంది. నీళ్ళు ఇచ్చి మాకు ఆదుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. వాచ్య తండాల ఇప్పటికే 300 ఎకరాలల్లో వరి మొత్తం ఎండిపోయింది. పశువుల కూడా గడ్డి దొరకలేదు, తాగేటందుకు నీళ్లు దొరకలేవు. నీళ్ల గోస ఈ ఒక్క ఊళ్ళనే కాదు, చుట్టుపక్కల చాలా ఊర్లల్లా గిదే పరిస్థితి ఉంది. కొస భూములకు నీరందాలంటే ముందుగాల బొత్తలపాలెం, కొండ్రపోల్ కాడ చెరువులు నిండాలే. అయితే ఇప్పుడు కాల్వ నుంచి వదులుతున్న నీళ్లు ఈ చెరువు దాకానే వస్తున్నాయి. కొస పొలాలకు కూడా నీళ్లు వచ్చేటట్టు మరో 15 రోజుల దాకా నీళ్లు వదలాలంటూరు రైతులు. తాగటానికి లేదు, పొలానికి లేదు. ఒక్కొక్క ఎకరానికి 20 వేలు 30 వేలు 50 వేలు పెట్టుబడి పెట్టినాం సార్. మందు షాపులో పోతే మందు వాళ్ళు వదిలేయట్లేదు సార్. మేము మందు తాగిచ్చావాలా సార్? మాకు నీళ్ళు లేదు, మా పొలానికి నీళ్ళు లేదు, మా తాగటానికి నీళ్ళు లేదు. అసలు మాకు నీళ్ళే లేవు సార్. మా పొలాలు దోసే మొత్తం ఎండిపోయినాయి సార్. మాకు వాడపల్లి మేజర్ కాలవ ఏప్రిల్ 15 వరకు నీళ్ళు ఇవ్వగలిగితే వరకు ఎండిపోకుండా పొలాలు బండి అవకాశం ఉంది. ఆడికి కొంచెం ఎండిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఏప్రిల్ 15 వరకు ఇస్తే సగం పంటను చేతికొచ్చే అవకాశం ఉందని మరి గవర్నమెంట్ని వాళ్ళని మేము కోరుకుంటున్నాము. వజీరాబాద్ మేజర్ కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం 650 క్యూసెక్లు ఉంది. అయితే ఇప్పుడు 350 క్యూసెక్లకు మించి నీరు అందుతలేదు. దీంతోనే విడుదలవుతున్న నీరు కేజీఆర్ కాలనీ, దిలావర్పూర్కు మించి వస్తలేదు. వస్తున్న నీటిని ఎగువనున్న రైతులు కాలువలకు అడ్డుకట్టలు పెట్టి నీటిని తూములకెక్కేటట్టు చేసుకుంటున్నారు. కాలువల్ని చూడాల్సిన ఆఫీసర్లు అసలు కాలువల దిక్కే వస్తలేరని రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులు అది భయం చెరువు కింద పొలాలు మొత్తం ఎండిపోయినాయి. అది పట్టించుకోలేరు జనాలు. రైతులకి 1000 కనీసంగా 50 వేలు ఖర్చు పెట్టుబడి వచ్చినది. అది రైతులు ఏమో ఘోరంగా ఉంది. మందు తాగడానికి పరిస్థితి ఘోరంగా అయిపోయింది. మందు తాగి చచ్చిపోవడానికి పరిస్థితి కూడా అంత ఘోరంగా ఉంది రైతులకి. అందుకోవాలని రైతులకి కేసీఆర్ కూడా మాట్లాడుతున్నాం మేము ఖచ్చితంగా. అది మన కాలువ రిపేర్ కూడా సరిగా కాలేదు. అది బెంచ్ చేరు కింద కాలువ కింద అది పట్టించుకునే నాయకులు కూడా కేసీఆర్ మంత్రి కూడా వాళ్ళు అందుకోవాలని చెల్లే చెప్తున్నాం మేము. ఇప్పటికే సగం పొలం ఎండిపోయిందంటున్న రైతులు ఇప్పటికన్నా నీళ్ళొస్తే మిగతా పంటనన్న చేతికొస్తుందని సర్కారును కోరుతున్నారు. పెట్టిన పెట్టుబడి వచ్చినా జాలంటూరు అన్నదాతలు.